హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో థర్టీ థౌజండ్ వేకెన్సీస్తో ఇప్పుడే అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు ట్వంటీ థర్డ్ ఆగస్ట్ వరకు మీకు లాస్ట్ డేట్ అయితే ఉంది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి సో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి షెడ్యూల్ టూ నోటిఫికేషన్ అయితే గా మనకి ఈ రోజు అయితే రిలీజ్ చేయడం జరిగింది మనకి జనవరిలో షెడ్యూల్ వన్ నోటిఫికేషన్ వచ్చింది కదా ఇప్పుడు గా జూలై లో మనకి ఇక్కడ సో షెడ్యూల్ టూ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావాల్సి ఉంది దానికి సంబంధించి రోజు మనకి ఆగస్ట్ రెండో తేదీనైతే గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్స్ మీరు ఆన్లైన్లోనే సబ్మిట్ చేసుకోవాలి రేపటి నుంచి అయితే మనకి అప్లికేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి ఆగస్ట్ మూడు రెండు వేల ఇరవై మూడు నుంచి ట్వంటీ థర్డ్ ఆగస్ట్ ట్వంటీ త్రీ వరకు మీరు అయితే అప్లికేషన్స్ అనే పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు అప్లికేషన్స్ లో ఏమైనా మిస్టేక్స్ చేసినట్లయితే ట్వంటీ ఫోర్త్ నుంచి ట్వంటీ సిక్స్త్ వరకు మీరు అయితే చేంజెస్ అయితే చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఇచ్చారు సో ఇందులో మనకి రెండు రకాల పోస్టులు అయితే ఉంటాయి కదా సో వాటికి సంబంధించి సాలరీస్ ఏ విధంగా ఉంటాయి అంటే బీపీఎం ఉద్యోగాలకు సంబంధించి పన్నెండు వేల నుంచి ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై రూపాయల వరకు మీకు బేసిక్ పే అయితే పెరుగుతూ ఉంటుంది ఏబీపీఎం ఉద్యోగాలకు సంబంధించి పదివేల రూపాయల నుంచి ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై రూపాయల వరకు మీకు బేసిక్ పే అయితే వెళుతూ ఉంటుంది అనేసి ఇచ్చారు దానికి సంబంధించి మనం చేయాల్సినటువంటి డ్యూటీస్ ఏంటో కూడా మనకైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది సో కావాల్సిన వాళ్ళైతే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి సో వీటికి సంబంధించి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం ఎయిటీన్ నుంచి మాక్సిమం ఫార్టీ వరకు జనరల్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ క్యాండిస్ ఏమో ఐదేళ్ళు ఓబీసీ ఏమో మూడేళ్ళు ఫిజికల్ హ్యాండ్కి అప్పటి వాళ్ళకి పదేళ్ళు మీకు రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి కాబట్టి అప్పర్ ఏజ్ లిమిట్ కి ఖచ్చితంగా మీ యొక్క రిలాక్సేషన్స్ అయితే యాడ్ చేసుకునే ప్రయత్నం చేయండి తర్వాత ఇక్కడ మనకి క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే సో మీరు టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుందన్నమాట సో టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి మేల్ అండ్ ఫీమేల్ కూడా అప్లికేషన్స్ అనే పెట్టుకోవచ్చు అలాగే మీకు లోకల్ లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ కూడా మీకైతే వచ్చి ఉండాలనేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తున్నారు సో దీంతో పాటు మనకి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఉండాలి సో అలాగే నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ సో సైకిల్ మీకు మీకైతే వచ్చి ఉండాలి అలాగే మీ యొక్క సో ప్రాంతంలో అయితే మీరు నివసించాల్సి అయితే ఉంటుంది అంటే మీరు ఖచ్చితంగా ఇండియాలోనే ఉండాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా మనకి డీటెయిల్స్ క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తున్నారు గైస్ సో అలాగే మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్ కూడా మనకైతే అయితే ఇవ్వడం జరిగింది ఇండియా పోస్ట్ ఆన్లైన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ని విజిట్ చేసి మీరైతే అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి సో ఏదైతే మనకి సో మీకు టెన్త్ క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ అయితే తీసి సో మిమ్మల్ని అయితే ఎంపిక అయితే చేస్తామని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ కాబట్టి టెన్త్ క్లాస్లో ఎవరికైతే మంచి మార్క్స్ ఉంటుందో మంచి స్కోరింగ్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఈజీగా జాబ్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి సో ఇక్కడ మీరు మార్క్స్ అనేవి గ్రేట్ పాయింట్స్ నుంచి ఏ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలని చెప్పేసి ఇచ్చారు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు టెన్ పాయింట్స్ వచ్చాయనుకోండి టెన్ మల్టిపుల్ బై నైన్ పాయింట్ ఫైవ్ ఈ విధంగా చేస్తే మీకు వందకి ఎంత శాతం మార్కులు వచ్చాయో మీకు అయితే తెలుస్తుంది సో ఆ విధంగా మీరు ఏంటంటే అప్లై చేసేటప్పుడు అయితే సో మీకు తెలుస్తుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్ అయితే మెన్షన్ చేస్తున్నారు గైస్ ఆ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందనేసి ఇచ్చారు సో దీనికి సంబంధించి మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు ఫ్రెండ్స్ డైరెక్ట్ మీకు ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి పోస్టింగ్ అయితే ఇచ్చేస్తారు అది కూడా మీకు టెన్త్ లో వచ్చినటువంటి మెరిట్ ని బేస్ చేసుకుని మీకు అయితే పోస్టింగ్స్ అయితే ఇస్తారు సో రిజిస్ట్రేషన్స్ అనేవి ఆన్లైన్లోనే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే జస్ట్ మనకి హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది అలాగే ఆల్ ఫీమేల్ అప్లికెంట్స్ అమ్మాయిలకి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకి ఎటువంటి రూపాయి కూడా అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు రిమైనింగ్ బాయ్స్కి మాత్రమే హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజ్ అయితే మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది అనేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ ఉన్నాయి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు గైస్ ఓకేనా సో మీరు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి ఏంటని చెప్పేసి ఇచ్చారు చూడండి రీసెంట్లీ తీసుకున్నటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాగే మీ యొక్క సైన్ కూడా సిగ్నేచర్ కూడా మీరైతే సో అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుందని ఇచ్చారు దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటని చెప్పేసి మీకు కావాలంటే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనకి ఆగస్ట్ మూడు నుంచి ఆగస్టు ఇరవై మూడు వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు సో దాదాపు మనకి థర్టీ థౌసండ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా గమనించాలి థర్టీ థౌసండ్ వేకెన్సీస్ అంటే మామూలు విషయం అయితే ఖచ్చితాలు ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి తప్పకుండా అప్లికేషన్స్ అనే పెట్టుకోండి అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ